ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 26 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో 26 డిఎల్డీఓ పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై గ్రూప్ 1 అధికారుల సంఘం నాయకులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రూప్ 1 అధికారులు శ్రీకాంత్ రెడ్డి, మహేష్ భార్గవితో పలువురు సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 250 మందికి పైగా ఎంపీడీఓలకు ఒకేసారి పదోన్నతులు లభించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంపీడీఓలు 25 ఏళ్ళుగా ప్రమోషన్ లేక ఎంతో ఇబ్బందులు పడుతుంటే సీఎం గారు ఎటు తిరిగి వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా, అంటే ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇవ్వడం వల్ల అందరికీ ప్రమోషన్ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళకి ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇవ్వడం కోసమే ప్రతి డివిజన్లో ఒక డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును క్రియేట్ చేసి, గతంలో 51 పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళందరి పంచాయతీ సీనియారిటీ గొడవలన్నీ కూర్చోబెట్టి రాజీ చేసి, వాళ్ళందరినీ రాజీ చేసి 250 మందికి దాదాపుగా ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. దానివల్ల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 2000 మందికి, అంటే ప్రతి కేడర్లో ఎంపీడీఓ ఈఓఆర్డీలు ఎంపీడీఓలు అయ్యారు, గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీలు ఈఓఆర్డీలు, ఇట్లా ప్రతి కేడర్కు పైకి వెళ్ళడం వల్ల దాదాపు 1500 నుంచి 2000 మందికి ప్రమోషన్లు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం డిఎల్డిఓ పోస్టు క్రియేట్ చేసినప్పుడు 51 డివిజన్లు మాత్రమే ఉండేటివి, తర్వాత జిల్లాల పునర్విభజన చేసి జిల్లాలు విభజించడం వల్ల 13 జిల్లాలు 26 జిల్లాలు అయిన తర్వాత డివిజన్ల సంఖ్య పెంచడం జరిగింది. ఆ కొత్తగా ఏర్పడిన డివిజన్లకు కూడా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఇవ్వాలని చెప్పి కోరగా ముఖ్యమంత్రి గారు వాటికి కూడా ఓకే చెప్పి వెంటనే అదనంగా 26 డిఎల్డిఓ పోస్టులు క్రియేషన్కి ఒప్పుకొని ఈరోజు క్యాబినెట్లో కూడా డిఎల్డిఓలు 26 డిఎల్డిఓ పోస్టులు క్రియేట్ చేయాలని క్యాబినెట్లు ప్రతిపాదన పెట్టి ఆమోదించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎంపీడీఓ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.